When I was 17 years old, I was dying from terminal tuberculosis. నేను 17 సంవత్సరాల ప్రాయంలో భయంకరమైన ఆ యొక్క ఊపిరితిత్తుల్లో వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను. My family were very poor and I could not go to hospital. నా కుటుంబం చాలా పేదరికంలో ఉన్నందువల్ల హాస్పిటల్ కు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. Doctor told me that I would only live 6 months. నేను 6 నెలలు మాత్రమే జీవిస్తానని డాక్టర్స్ చెప్పారు. I was desperate. నేను చాలా మరి I wanted to live. నిరాశ నిస్పృహలో ఉన్నాను. There was no way. ఇక నేను జీవించే పరిస్థితిలో లేదు, వేరొక మార్గం లేదు. No medicine could help me. ఏ వైద్యుడు ఏ యొక్క ఔషధం కూడా నాకు సహాయం చేసే పరిస్థితిలో లేదు. I was vomiting blood every day. ప్రతి రోజు కూడా రక్తాన్ని నేను వామిట్ చేసుకుంటున్నాను. To me, the living is impossibility thing. నేను ఇక జీవించడం అనేది అసాధ్యమైన పరిస్థితి. I had no hope to live. నాకు ఇక జీవించే ఆశ నిరీక్షణ లేదు. I was full of fear of death. నేను చాలా మరణమును గుర్చిన భయముతో నింపబడి ఉన్నాను. ప్రతి ఉదయము కూడా భయంకరమైన శ్రమ నేను అనుభవిస్తున్నాను. Then one day something good happened to me. ఒక రోజు నాకు ఒక మంచి జరిగింది. Some lady brought me the Jesus Christ. ఒక సహోదరి యేసు ప్రభు నాకు పరిచయం చేసింది. She told me about the living Jesus, not the religious Jesus. మత సంబంధమైన యేసు కాకుండా సజీవుడైన యేసు నామే నాకు పరిచయం చేసింది. And she gave me her Bible. ఆమె తన బైబిల్ నాకు ఇచ్చింది. I read Matthew, Mark, Luke, John and Gospel of Jesus Christ. మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు ప్రభు యొక్క చరిత్ర ఉన్న గ్రంథాలు చదివాను. Then I found out that Jesus Christ was physician. యేసు క్రీస్తే వైద్యుడని నేను తెలుసుకున్నాను. Gospel of Jesus Christ is gospel of healing. అది ఆ యొక్క యేసు ప్రభు యొక్క సువార్తలో స్వస్థత సువార్త నేను తెలుసుకున్నాను. I found out that the foundation of kingdom of God was healing. దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పునాది అది స్వస్థత నేను తెలుసుకున్నాను. Wherever Jesus Christ went, he healed. కనుక యేసు ప్రభు స్వస్థపరిచేవాడని ఆయన శిష్యులు కూడా వెళ్లి దయ్యములను వెళ్ళగొట్టి రోగములను బాగు చేయాలని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. అందుచేత యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. I had never been to church up until that time. ఆ దినం వరకు కూడా ఎన్నడూ కూడా ఒక క్రైస్తవ సంఘానికి వెళ్ళలేదు. I had never heard any sermon at all. ఎన్నడూ ఏ ప్రసంగం వినలేదు. But I found Jesus by reading the Bible. అయితే బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాను. And I knelt down before Jesus and I accepted him as my savior and healer. కనుక యేసు ప్రభు నా రక్షకునిగా నన్ను స్వస్థపరిచే దేవునిగా నేను స్థిరపరచుకున్నాను. One evening while I was sleeping, someone came in my room. ఒకరోజు సాయంత్రం నేను నిద్రిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చాడు. When I opened the door, నేను తలుపు తెరిచినప్పుడు the man who was in white clothes came to near me. తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి నన్ను సమీపించాడు. So I asked question, who are you? నువ్వు ఎవరివని అడిగాను. He said, I am Jesus whom you read in the Bible. నువ్వు బైబిల్లో చదువుతున్న యేసును నేనే అని చెప్పాడు. I am not dead religion, I am living God. నేను ఒక మతములో చనిపోయిన వ్యక్తిని కాదు, నేను సజీవుడనని ప్రభు తెలియజేశాడు. I will touch and heal you and you will go to the world to preach gospel. నేను నిన్ను ముట్టి బాగు చేస్తున్నాను, నువ్వు ప్రపంచమంతా వెళ్లి సువార్త ప్రకటించని చెప్పాడు. After that in 6 months I was healed. ఆ తర్వాత 6 నెలల్లో నేను స్వస్థత పొందాను. Now I am 77 years old. I've never been sick in tuberculosis. ఇప్పుడు 77 సంవత్సరాల వయసు, ఎన్నడూ కూడా మరలా నేను రోగిని కాలేదు. The same Jesus is among us right now. అది యేసు ప్రభు ఈ క్షణంలో ఇక్కడ ఉన్నాడు. He is not religion. ఆయన ఒక మతము కాదు. He is not philosophy. ఆయన ఒక వేదాంతం కాదు. He is not person in the story book. ఆయన ఒక తత్వం కాదు, లేకపోతే ఒక చరిత్ర పుస్తకంలో ఒక వ్యక్తి కాదు. ఆయన సజీవుడైన దేవుడు. He reaches out to send touch you right now. ఆయన ఇప్పుడే నిన్ను ముట్టడానికి నీ వద్దకు వస్తున్నాడు. Give your sin to him. ఆయన నీ జీవితాన్ని ఆయనకి అర్పించు. Give your trespasses to him. నీ పాపములు అతిక్రమములు ఆయన వద్దకు తీసుకురా. He will take care of you. ఆయన నిన్ను గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. You know your suffering to Jesus. నీ శ్రమంతా యేసయ్యకు తెలియజేయి. He is going to heal you. ఆయన నిన్ను బాగు చేస్తాడు.